నమస్తే భరద్వాజ గారు. నమస్తే అండి. చాలా హ్యాపీ హీరోగా వచ్చారు మా స్టూడియోకి. నిన్నే ఒక మూవీ చూశాను, అద్భుతం అది. అంటే దాని గురించి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎందుకు అది అద్భుతం అంటున్నాడు అని అనుకోవచ్చు మీరు. అది ఏ సినిమా అని చెప్పినప్పుడు గుండమ్మ కథ సార్. గుండమ్మ కథ, ఓకే, ఎక్సలెంట్ సార్. వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేరు ఎవరు. ఒక ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక జమున, ఒక సావిత్రి, ఏదో బయోపిక్లు తీస్తున్నారు కానీ. ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు అసలు ఏం క్లాసిక్ మూవీ సార్. కానీ మా చిన్నప్పటి నుంచి రకరకాలుగా చెప్తుంటారు అది ఒకరికొకరికి. ఎస్విఆర్కి అంటే ఎస్విఆర్ అంటే ఎన్టీఆర్కి పడదని, ఏఎన్ఆర్కి జమునాకి పడదని. ఆ విజయ బ్యానర్ వాళ్ళు తలకాయ నొప్పి అయిపోయి అది ఐదేళ్ళు తీశారని. లేదు, గుండమ్మ కథ సినిమా కొంచెం టైం తీసుకుని చేశారు వాళ్ళు. వన్ దాదాపు సంవత్సరం పట్టింది ఆ సినిమా తీయటానికి. సంవత్సరమేనా? మరి ఐదేళ్ళు అనేది కరెక్ట్ కాదు కానీ, అంటే వాళ్ళు ఆర్టిస్టుల డేట్లతో సంబంధం లేకుండా ఏ ఆర్టిస్ట్ దొరికితే అతనితో ఆ షార్ట్ తీయటం అనే పద్ధతిలో తీసిన సినిమా అది. ఇప్పుడు సపోజ్ కాంబినేషన్ రమణారెడ్డి ఉన్నాడు ఆ రోజు, అంటే స్టూడియో యజమానులు కూడా వాళ్లే కావడంతో వచ్చిన అడ్వాంటేజ్ అది. రమణారెడ్డి అవైలబుల్గా ఉన్నాడు, సూర్యకాంతం అవైలబుల్గా ఉంది, రామారావు గారు అవైలబుల్గా ఉన్నాడంటే ఓకే ఓకే, ముగ్గురి మీద ఆ రోజు ఏ షార్ట్ ఉందో ఆ షార్ట్ తీసేసి పంపించేవాళ్ళు. అట్లా అట్లాగే మీకు సినిమాలో ఒక పాట ఉంటుంది, అందులో రెండు జంటలు ఉంటాయి, రామారావు నాగేశ్వరరావు, సావిత్రి రామారావు, మా నలుగురు ఉండేటువంటి పాట ఒకటి ఉంటుంది. నలుగురు ఉండేటువంటి పాట ఒకటి ఉంటుంది, కోలు కోలు అని. ఆహా, పైన బాల్కనీలు వాళ్ళు బాల్కనీ పైన వీళ్ళు కింద. ఆ పాటలో మీకు సినిమాలో చూసినప్పుడు నాలుగు రెండు జంటలు కూడా కనులు పంట అక్కడే ఉన్నట్టు ఉంటుంది. కానీ రెండు జంటలని విడివిడిగా తీసి కలిపిన పరిస్థితి, ఒకేసారి తీసిన పాట కాదు అది. అట్లా అంటే షూటింగ్ వైజ్గా చాలా ప్రయోగాలు చేశారు ఆ సినిమాలో. రెండోది ఇంకొక గుండమ్మ కథ మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అది ఒక మంచి సోషల్ కామెడీ మూవీ. అవును, దాన్ని పౌరాణిక బ్రహ్మ అని అనిపించుకున్నటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేయటం. ఓ, దానికి డైరెక్టర్ కమలాకర్. చాలామంది ఎల్వి ప్రసాద్ అనుకుంటారు, కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, విజయవారి చివరి హిట్ అది, విజయ బ్యానర్లో చివరి హిట్ మూవీ అది. కమలాకర్ కామేశ్వరరావు గారికి విజయ బ్యానర్ విజయవాడలో మొదటి డైరెక్షన్ అవకాశం ఇచ్చారు. ఓ, ఓకే. అది చంద్రహారం సినిమా, పాతాళ భైరవ్ తర్వాత చంద్రహారం తీశారు వాళ్ళు. దానికి డైరెక్టరు కమలాకర్ కామేశ్వరరావు, ఆయనకి మొదటి సినిమా అది. సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయింది. నిజానికి పాతాళ భైరవ్ కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు ఆ సినిమాకి. అది ఫ్లాప్ అయింది. తర్వాత ఆయన వేరే పాండురంగ మహత్యం మొదటి హిట్ మూవీ ఆయనకి, కమలాకర్కి. అప్పటి నుంచి ఆయన పౌరాణిక బ్రహ్మగా ఆయన అలా కొనసాగారు. విఠలాచార్య గారు జానపద బ్రహ్మగా అలా నడిచింది. అవునవును. కమలాకర్ డైరెక్ట్ చేసినటువంటి ఒక సోషల్ కామెడీ మూవీ గుండమ్మ కథ అది. అంటే విజయ బ్యానర్లో ఒక ఫ్లాప్ తీసి తర్వాత వాళ్ళ చివరి హిట్ మూవీకి ఆయన డైరెక్టర్ కావడం అనేది ఒక విశేషం అయితే. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా నిలబడలేదు. ఆ తర్వాత విజయవాడ నుంచి దాదాపు 4-5 సినిమాలు వచ్చాయి. సిఐడి అని, లేకపోతే ఉమాచండి గౌరీ శంకర్ల కథ, సత్యహరిశ్చంద్ర, తర్వాత గంగా మంగ, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, ఇలా
ఇవేవి కూడా వాళ్ళ బ్యానర్ స్థాయి విజయాలు కాదు. బాపు గారు కదా ఏది, రాజేశ్వరరాజ్ కాఫీ క్లబ్కు బాపు గారు చక్రపాణికి అసిస్టెంట్గా పనిచేశాడండి ఆ సినిమాకి. అవునా? అంటే చక్రపాణి గారే డైరెక్టర్, చక్రపాణి గారు తనకు అసిస్టెంట్గా బాపును పెట్టుకున్నాడు. అది ఆయన బాపు గారు అంటే సాక్షి, బాపు గారు అప్పటికే పెద్ద డైరెక్టర్. అవును, అయినప్పటికీ తీశాడు కదా. అవును, అయినప్పటికీ ఆ సినిమా సార్ కృష్ణ గారిది సాక్షి సినిమానే తీసిన ఆయన. అవును అవును, కానీ ఆ సినిమాకి ఆయన ప్రత్యేకంగా బాపుని తనకు అసిస్టెంట్గా పెట్టుకున్నాడు ఆయన. ఓకే ఓకే, అంటే బాపుకి ముళ్ళపూడి వెంకటరమణ పనిచేయని సినిమా, అదొక రికార్డు, అదో అదొక ప్రత్యేకత సినిమాకి సంబంధించి. రెండోది బాపుకి సంబంధించినటువంటి టీం కూడా ఎవరు ఉండరు ఆ సినిమాలో. మ్యూజిక్ పెండ్యాల నాగేశ్వరరావు గారు. జనరల్గా బాపు గారి సినిమాలు అంటే మహాదేవన్ మ్యూజిక్ ఉంటుంది, ఈ సినిమాకి పెండ్యాల నాగేశ్వరరావు గారు రాజేశ్వరరాజ్ కాఫీ క్లబ్కి. ఇట్లా అదొక గొడవ. అంటే చక్రపాణి గారు చనిపోయాడు ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే చనిపోయాడు ఆయన. చివరి సినిమా దాదాపుగా విజయ బ్యానర్లో చక్రపాణి గారికి నివాళులర్పిస్తూ రిలీజ్ అయినటువంటి సినిమా అది. ఆ తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు ఈ విజయవారు. విజయవారు తర్వాత వచ్చిన సినిమా చందమామ విజయ బ్యానర్లో భైరవ ద్వీపం అనే సినిమాతో మళ్ళీ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సరే ఇది ఓకే సార్. అసలు నాకు ఏంటంటే నాకు గుండమ్మ కథ, ఆ కథ తెలియాలి. గుండమ్మ అనేటువంటి పేరే, గుండమ్మ అనేటువంటి పేరే తెలుగు పేరు కాదు, మనకు తెలుగు వాళ్ళు వాడేటువంటి పేరు కాదు అది. అవును, ఎక్కడ గుండమ్మ అని పేరు కన్నడలో కనిపిస్తుంది ఆ పాత్ర, అది ఒక కన్నడ సినిమానే. ఓ, బేసికల్లీ కన్నడ రీమేక్ సినిమా. గుండమ్మ కథ అనేటువంటిది రీమేక్ సినిమా. గుండూరావు మీకు ఆ పేర్లు కొంత అక్కడ కనిపిస్తాయి కన్నడలో. అట్లా గుండమ్మ కథ అనేటువంటిది. ఈ దాసరి నారాయణరావు గారు కృష్ణ సినిమా ఇది ఉంది సార్, టైటిల్ గుండమ్మ బండోడు గుండమ్మ. బండోడు గుండమ్మ అది కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్తో పెట్టిన టైటిల్. ఓకే ఓకే, గుండమ్మ కథ హిట్ అయిపోయిన తర్వాత బండోడు గుండమ్మ. రెండోది రామారావు నాగేశ్వరరావు లాంటి పెద్ద హీరోలు ఉన్న సినిమాలు, మల్టీస్టార్ మూవీలు, మూవీకి టైటిల్ గుండమ్మ కథ అని పెట్టడం, అంటే ఒక క్యారెక్టర్ మీద పెట్టడం, అది గ్రేట్, అది చాలా గొప్ప సాహసం. వాళ్ళు సూపర్ స్టార్ సూపర్ స్టార్లు ఉన్న సినిమాలు ఒక సూర్యకాంతం పేరుతో టైటిల్ టైటిల్ పెట్టి. ఓకే, తర్వాత సినిమాకి ఆ సినిమా ఒరిజినల్గా కన్నడ మూవీ. ఇందాక మీరు అన్నటువంటి జానపద బ్రహ్మ విఠలాచార్య గారు తీసిన సినిమా అది. ఓ, విఠలాచార్య జానపదాలు కాకుండా సోషల్ మూవీస్ కొన్ని తీశాడు ఆయన, అవేవి కూడా బతకలేదు, ఏవి ఆడలేదు. పేద బీదల పాటలు అని తీశాడు ఆయన తెలుగులో, అక్కినేని నాగేశ్వరరావు గారిని పెట్టి, అది ఆడలేదు. అలాగే రామారావు గారిని పెట్టి రెండు మూడు సోషల్ మూవీస్ ట్రై చేశాడు ఆయన, అవి కూడా ఆడలేదు. అంటే జానపద చిత్రాలు మాత్రమే ఆయనకు నడిచినాయి తప్ప ఆయన వేరే జోనర్లోకి ఏ ప్రయత్నం చేసినా కానీ అది సక్సెస్ కాలా. ఇప్పుడు ఏది కేఎస్ఆర్ దాస్ గారు మొత్తం క్రైమ్ అన్నట్టు, క్రైమ్ అని మధ్యలో ఆయన గిరిజా కళ్యాణం అని చెప్పి ఒక నవలా చిత్రం తీస్తే అది ఫ్లాప్ అయింది. అదే అదే, అట్లా అట్లా జానపద బ్రహ్మ విఠలాచార్య గారు తీసిన గుండమ్మ కథ కన్నడ సినిమా దారుణమైనటువంటి ఫెయిల్యూర్ అది. ఏ స్థాయి ఫెయిల్యూర్ అంటే స్టూడియో అద్దె కట్టడానికి కూడా డబ్బులు రాని పరిస్థితి సినిమా అది. స్టూడియో రెంట్ పే చేయలేక ఆ సినిమా హక్కులు విజయవాడకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన, నాగిరెడ్డి గారికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పు చేసి పప్పుకూడు తర్వాత ఒక గ్యాప్ వచ్చింది విజయ బ్యానర్లోనే ప్రొడక్షన్లో. గ్యాప్ వచ్చినప్పుడు మనం సినిమా తీసి సాల్వ్ రోజులు అయింది, ఒక సినిమా చేయాలి మరి సార్. ఓకే, అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్, అంటే నేను ఆ గుండమ్మ కథని ఫోకస్ చేస్తాను. మరి అంత స్టూడియో కట్టలేనంత ఫ్లాప్ గుండమ్మ కథ కనడాన్ని ఈ విజయవారు బ్యానర్ ఈ నాగిరెడ్డి చక్రపాణి ఎలా సాహసం చేశారు దాన్ని తీయడానికి? అదే అదే, అంటే వీళ్ళు అప్పు చేసి పప్పుకూడు తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మన బ్యానర్లో సినిమాలు ఏం తీయట్లేదు మనం ఎందుకని అని చెప్పి నాగిరెడ్డి గారే చొరవ చేసి ఒక సినిమా తీయాలి మనం,
అన్నప్పుడు ఏమున్నాయి మన దగ్గర కథలు అని చెప్పి చక్రపాణి గారు చూసినప్పుడు గుండమ్మ కథ దొరికింది ఆయనకి. అది ఒరిజినల్ కన్నడ, చాలా ట్రాజిక్ మూవీ, అది విషాదాంతం. ఓ, అంటే ఒక గయ్యాళి భార్య సంసారాన్ని నడపటం మొదలు పెడితే ఆ కుటుంబం ఎంత వినాశనం అవుతుంది అనేది చెప్తూ, అంటే ఆ రెండో భార్యగా వస్తుంది గయ్యాళి ఒక పెద్ద మనిషి. అంటే రెండో భార్య అసలు ఆ పెద్ద మనిషికి, సూర్యకాంతానికి అసలు అవును క్యారెక్టర్ లేదు కదా. సూర్యకాంతం భర్త పాత్ర మీకు కనిపించదు, కనిపించదు కదా తెలుగులో. అది ఫోటోలో ఉంటుంది. ఎస్, ఫోటోలో ఉంటుంది తప్ప మీకు విడిగా క్యారెక్టర్ ఉండదు. అవునవునవును. కానీ కన్నడ మూవీలో ఆ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అంటే సూర్యకాంతానికి మొగుడేంటే ఎందుకయ్యా దండగ అనవసరంగా అని చెప్పి చక్రపాణి గారు ఆ క్యారెక్టర్ని కోసాడు తెలుగులో. ఓకే ఓకే. అట్లా ఈ కన్నడ మూవీలో ఆ మారుటి కూతురు పడేటువంటి కష్టాలు, ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోవటం, ఈ సొంత కూతురు గారాబం పెంపకంలో నుంచి ఆ అమ్మాయి ట్రాజిక్ ఎండ్కి వెళ్ళటం, ఇట్లా ఆ కుటుంబం ఎట్లా రూయన్ అయిపోయింది ఈవిడ గయ్యాళితనంలో నుంచి అనే ధోరణిలో నడిచేటువంటి కథ. అది విషాదాంతం అయ్యేటువంటి మూవీ అది. ఆ కథను తీసుకుని దాన్ని పూర్తి స్థాయి కామెడీగా మార్చి ఒక కుటుంబ థ్రెడ్ తీసుకున్నారు. అంతే, అవును అంతే. ఆ గుండమ్మ క్యారెక్టర్ని తీసుకుని దాని చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నీ కూడా వీళ్ళు రీడిజైన్ చేసుకుని. ఓ, వెరీ గుడ్. ఆ రీడిజైన్ చేసుకోవటంలోనే వీళ్ళ టాలెంట్. ఎస్ ఎస్ ఎస్. దాన్ని పూర్తి స్థాయి కామెడీ సినిమాగా మార్చి సక్సెస్ అయ్యారు. అది దాన్ని సూపర్ హిట్ చేశారు. ఎస్ ఎస్. ఇప్పుడు అది ఆ స్క్రిప్ట్ తయారు చేసింది ఎవరు సార్? ఆ స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా నాగిరి చక్రపాణి గారే. చక్రపాణి గారు, చక్రపాణి గారు, డివి నరసరాజు గారు. నరసరాజు గారు, నరసరాజు గారు డైలాగ్స్ ఆ సినిమాకి. అవును, అంటే డైలాగ్ ఆయన పడుతుంది కార్డు. అవును, కథ ఇది మార్చింది ఎవరు అనేది చక్రపాణి గారు. అంటే విజయ బ్యానర్లో పెళ్లి చేసి చూడు నుంచి, అంటే రెండు యూనిట్లు ఉండేవి ప్రధానంగా, కేవీ యూనిట్ ఒకటి, ఎల్వి యూనిట్ ఒకటి అనేవాళ్ళు. పాతాళ భైరవి, తర్వాత మాయాబజారు, జగదేకవీరుని కథ, ఉమాచండి, గౌరీశంకరుల కథ, సత్యహరిశ్చంద్ర, ఇవన్నీ కూడా ఆయన చేసినవి. ఉమాచండి, గౌరీశంకర్ల కథ ముందు అన్నీ సూపర్ హిట్లే. సూపర్ హిట్లే. అంటే ఆ మూడు సినిమాలు హిట్లు, చివరి రెండు ఫ్లాప్ ఆయన తీసినవి. అంటే అప్పటికి జనరేషన్ మారిపోవటం, మారిన జనరేషన్ అభిరుచులకు అనుగుణంగా ఆ సినిమాలు లేకపోవడంతో ఒక రకమైనటువంటి ప్రజలు ఆ సినిమాని ఆదరించలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా సిఐడి, సిఐడి కూడా ప్రజలు పెద్దగా ఆదరించలేదు. ఒక మోస్తరు గానే చూశారు ఆ సినిమాని. అట్లా ఆ బ్యానర్కి చివరి రోజులు అవి. ఓకే ఓకే. చివరి హిట్గా మనం గుండమ్మ కథ సినిమా చూడొచ్చు. గుండమ్మ కథ సినిమాకు సంబంధించి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, విజయ బ్యానర్లో మీకు రేలంగి లేకుండా సినిమా లేదు. అవును, అంటే షౌకారు వదిలేస్తే పాతాళ భైరవి దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా ప్రతి సినిమాలోనూ రేలంగి చాలా కీలకమైనటువంటి పాత్ర. అవునవును. మిస్సమ్మ సినిమాలో అయితే ఆయన అల్టిమేట్. మిస్సమ్మ కానీ లేకపోతే మీరు అప్ చేసి పప్పు కూడా చూస్తే హీరో రోల్ నిజానికి రేలంగే. అవును, రేలంగే హీరో ఆ సినిమాకి. రామారావుని ఆయనే నడుపుతాడు సినిమా అంతా త్రూఅవుట్. అటువంటి రేలంగికి గుండమ్మ కథలో క్యారెక్టర్ లేదు. అవును, కానీ మళ్ళీ ఆయన బాధపడ్డాడు వచ్చి. రమణారెడ్డి ఉన్నాడు, రమణారెడ్డి ఉన్నాడు నేను లేకుండా సినిమా ఏమిటి అని రేలంగి వచ్చి చక్రపాణి గారితో గొడవేసుకున్నాడు. గొడవేసుకుంటే, లేదా నీ క్యారెక్టర్ లేదు, నేనేం చేస్తాను దానికి సినిమా, ఈ సబ్జెక్ట్లో నువ్వు లేవు, అంతే, వదిలేసాయి, నెక్స్ట్ మూవీకి నువ్వు ఉండొచ్చు కానీ సార్ అని చెప్పి పంపించాడు ఆయన క్యారెక్టర్. కానీ సూర్యకాంతానికి మొగుడు లేకుండా పటం పెట్టే కంటే రేలంగిని పెట్టినట్టు ఇంక బాగుండదు. అంటే అప్పటికి రేలంగి ఇమేజ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని, అసలు సూర్యకాంతానికి, సూర్యకాంతానికి మొగుడేంటయ్యా అన్నాడు ఆయన. అదేలే, ఆయన ఆ ధోరణిలో వెళ్ళిపోయాడు. ఆ ధోరణిలో, అంటే చక్రపాణి గారిది ఓ విచిత్రమైన ధోరణి. ఆయన ఏదైనా ముక్కుసూటిగా చెప్పేసేవాడు. ఒక జోక్ ఉంది ఆయన మీద, చాలా పాపులర్ జోక్ ఏంటంటే, భీష్మ సినిమా తీసేటప్పుడు బిఏ సుబ్బారావు గారు వచ్చి
భీష్ముడు గెటప్ వేసే ఉండే ఎన్టీ రామారావుకి నేనే గుర్తుపట్టలేకపోయాను, మీరు కూడా గుర్తుపట్టలేరు అన్నాడట. అంటే అప్పుడు చక్రపాణి గారు చాలా కూల్గా, అంత గుర్తుపట్టలేని కాడికి రామారావు ఎందుకయ్య డబ్బులు బొక్క, ఆ యాసం నువ్వే వేసేపోయావా అన్నాడట. అంటే అంతలా ఉండేది. అట్లాగే ఆయన ఒక అంటే ఆయన యాంగిల్ వేరు, యాంగిల్ వేరు. అంటే ఒక ఆంధ్రపత్రిక రిపోర్టర్ ఆయన ఇంటర్వ్యూ చేద్దామని ట్రై చేశాడు. ఆయన ట్రై చేసి ఈ గుండమ్మ కథ సినిమానే, గుండమ్మ కథ సినిమా ద్వారా మీరు సమాజానికి ఇచ్చిన మెసేజ్ ఏంటి అన్నాడు. మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటి అన్నాడు ఆయన. మెసేజ్ ఇవ్వడానికి సినిమా తీయటం ఎందుకు, టెలిగ్రామ్ ఇస్తే సరిపోతుందిగా అన్నాడు. అట్లా ఆయనది ఒక విచిత్రమైనటువంటి బాణి, విచిత్రమైనటువంటి ధోరణి. మీకు మిస్సమ్మ సినిమాలో వరుసగా 3 రోజులు 4 రోజులు ఆవిడ లేట్గా వచ్చింది భానుమతి. ఓకే, వస్తే ఏమిటి ఎందుకు? భానుమతి మిస్సమ్మలో భానుమతితో మొదలుపెట్టారు అసలు సినిమా. భానుమతి ఎన్టీ రామారావు కాంబినేషన్ సావిత్రి. అదే మిస్సమ్మలో భానుమతి ఏంటో అనుకుంటున్నాను. సావిత్రి చేసిన క్యారెక్టర్ వాస్తవంగా భానుమతి చేయాలి బిగినింగ్లో. ఓకే, భానుమతితో కొంత షూట్ అయింది. షూట్ అయిన తర్వాత ఎందుకు లేట్ అవుతుంది సినిమా అని ఎల్వి ప్రసాద్ అని అడిగారు ఆయన చక్రపాణి. భానుమతి లేట్గా వస్తుందని చెప్పాడు ఆయన. రేపు వచ్చినప్పుడు నా రూమ్కి పంపించండి అని చెప్పాడు. ఎవరు? ఈయన చక్రపాణి గారు. చెప్తే పంపించారు మర్నాడు. పంపిస్తే ఆయన ఎందుకు లేట్గా వస్తున్నావు నువ్వు అని అడిగితే ఆవిడ మా ఇంట్లో వ్రతాలు జరుగుతున్నాయండి, నోములు జరుగుతున్నాయి అందుకని లేట్ అవుతుందని చెప్పిందట. మరి నోములు చేసుకునేదానికి సినిమాలు ఎందుకు, నోములు చేసుకో మేము వేరే అమ్మాయిని పెట్టుకుంటాం అని చెప్పాడట ఆయన. చెప్పి కట్ చేసి సావిత్రితో చేయించాడు ఆ క్యారెక్టర్. ఓకే, అంటే సావిత్రి అంత ముందు సినిమా పాతాళ భైరవులో ఒక చిన్న దీనిలో చేస్తుంది ఒక స్కిట్లో, అట్లాగే పెళ్లి చేస్తుడు సినిమాలో జోగారావు పక్కన యాక్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి బాగానే ఉంటుంది కదా, అమ్మాయిని పెట్టండి అన్నాడు క్యాజువల్గా. అంటే ఈయనకు ఒక జడ్జిమెంట్ ఉంది ఆ అమ్మాయి మీద. పెళ్లి చేస్తుడులో ఒక భారమైన డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ప్రశ్న వచ్చినప్పుడు, ఏం చేయగలడు ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి దుర్మార్గుడిగా కనిపిస్తున్నాడు ప్రపంచానికి, డబ్బులు ఉండుంటే ఆయనే ఖర్చు పెట్టేవాడు, ఆయనే హీరోగా కూడా కనిపించేవాడు అని తండ్రిని అనలైజ్ చేస్తూ ఒక డైలాగ్ ఉంటుంది. అది చాలా అద్భుతంగా నటించింది ఆ సన్నివేశాన్ని సావిత్రి. సావిత్రి కెరీర్ని టర్న్ చేసినటువంటి క్యారెక్టర్ అది. ఓకే, ఆ ఇంప్రెషన్, ఆ సీన్ అద్భుతంగా పండించిన అమ్మాయి ఈ క్యారెక్టర్ ఎందుకు చేయలేదు అని చెప్పి పట్టుకొచ్చి ఈ క్యారెక్టర్ చేయించాడు. ఇది పెద్ద హిట్. అక్కడ నుంచి ఆవిడ ట్రావెల్ అయిపోయింది. ట్రావెల్ అయిపోయింది అట్లా. సరే, ఓకే సార్, అద్భుతంగా చెప్పారు. అంటే చక్రపాణి అనేవాడు కథని తనే నడిపేవాడు. అదే అదే, కథని తనే తయారు చేసేవాడు ఆయన విజయ బ్యానర్కి సంబంధించి. కానీ ఆ క్రెడిట్ ఇంకోళ్ళకి ఇచ్చేవాళ్ళు. క్రెడిట్ ఇచ్చేదే ఉందిలేండి. ఇప్పుడు పెళ్లి చేస్తుడు సినిమా కథ ఆయనదే, కథ మాటలు స్క్రీన్ ప్లే అంతా ఆయనే, ఒక్క పాటలు మాత్రమే పింగళ నాగేంద్రరావు గారితో రాయించుకునేవాడు ఆయన. ఈ గుండమ్మ కథ విషయానికి సంబంధిస్తే పాటల్లో కూడా ఒక మంచి సీన్ ఒకటి చెప్తారు. ఈ ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను అని ఒక పాట ఉంటుంది నాయసులోకిను జమునకి తోటలో. తోటలో నిజానికి అక్కడ జ్యూయెట్ పెట్టాలి, ఆ జ్యూయెట్ ఏం రాయాలి అని చెప్పి పింగళ నాగేంద్రరావు గారు ఆలోచిస్తున్నాడట ఆఫీస్లో కూర్చుని. విజయకి పర్మనెంట్ రైటర్ ఆయన, జీతానికి పనిచేసేవాడు ఆయన. బయట బ్యానర్లో రాయడానికి అవకాశం లేదు ఆయనకి. విజయకి మాత్రమే రాయాలి, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన కథకి పాటలో మాటల్లో వాళ్ళు చెప్పింది రాసి చేయటం, జీతం తీసుకుని ఇంటికి వెళ్ళిపోవటం. ఆయన జ్యూయెట్ అని చెప్పాడు కమలాకర కామేశ్వరరావు గారు. ఆ జ్యూయెట్ ఎట్లా రాయాలి, ఎట్లా మొదలు పెట్టాలి, దాని స్కీమ్ ఏంటని ఆలోచిస్తున్నాడు ఆయన. అవతల టేబుల్ మీద కమలాకరకి చక్రపాణికి చర్చ జరుగుతోంది. ఈ పాట మనం ఊటీలో తీస్తే ఎలా ఉంటుంది, బయట కొడైకెనాల్లో తీస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నట్టు ఈయన. ఎవరు? కమలాకర్. ఓకే ఓకే, ఆయన డైరెక్టర్ సాహిత్య ద్వారంలో. అవును, అడుగుతూ ఉండగా చక్రపాణి గారు ఆయన పద్ధతిలో, ఆ ఎందుకయ్యా అవన్నీ నువ్వు మన విజయ గార్డెన్స్లో తీస్తే అయిపోయింది కదా అన్నట్టు, ఎవరికి తెలుసు అని అనగానే ఈయన వెంటనే నాకు లైన్ దొరికింది అన్నాడట పింగళ నాగేంద్రరావు.
ఏమిటా లైను అంటే ప్రేమయాత్ర నువ్వు ఎట్లాగే డ్యూయేట్కి కొడైకెనాల్ ఊటీ ఎందుకు ఇక్కడే కొట్టచ్చు కదా విజయ గార్డెన్స్లో అన్నావు కదా, దీన్నే నేను పల్లవిగా పెట్టుకుంటున్నాను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను మన ఇంటి దొడ్లో కొట్టేస్తే అయిపోద్ది కదా అని పాట రాస్తాడు ఆయన. స్పాంటేనియస్ అండ్ స్పాంటేనియస్ స్పార్క్ స్పార్క్ అట్లా గుండమ్మ కథ సినిమాకి సంబంధించి ఇంకొక విశేషం అండి. ఇందాక మనం రేలంగి చెప్పుకున్నాం, రేలంగి లేకుండా వచ్చినటువంటి విజయవాడలో సినిమా అది. ఈ పరిస్థితి ఎన్టీ రామారావు కూడా వచ్చింది తర్వాత కొద్ది రోజుల్లోనే. ఎలా అంటే గుండమ్మ కథ తర్వాత వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యి, అదే మూడు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత సిఐడిని కూడా లెక్కేసుకుంటే ఆ తర్వాత వచ్చిన గంగామంగాలో వాళ్ళు కృష్ణ శోభన్ బాబులను తీసుకున్నారు నెక్స్ట్ జనరేషన్ కుర్రాళ్ళని. తీసుకున్నప్పుడు రామారావు గారు డివి నరసరాజు గారితో బాగా అన్నాడట, చూసారా నరసరాజు గారు ఇంతకాలానికి రామారావు లేని విజయ సినిమా వస్తుంది అని. అంటే ఈయన రేలంగి వెళ్ళి నేరుగా చక్రపాణితో గొడవపడ్డాడు. ఎన్టీ రామారావు గారు గొడవపడలేదు కానీ తన బాధని వేరే చోట వ్యక్తం చేశాడు, డైరెక్ట్గా వ్యక్తపరిచాడు నరసరాజు గారితో అన్నాడు. నరసరాజు గారి ఆత్మకథలో రాస్తాడు అది. మరి అసలు ఈ డిలేకి కారణం ఏంటి సార్? నేను నా పాయింట్ అది అది డిలే అంటే చక్రపాణి గారు సినిమా తీసే మూడ్లో లేడు నిజానికి ఆయన, కానీ ఒక మన బ్యానర్ నుంచి ఒక సినిమా రావాలని నాగిరెడ్డి గారు బలవంతం మీద అప్పటికప్పుడు కూర్చుని కథ తయారు చేసి నటీనటులు ఎవరు అని అనుకున్నప్పుడు అక్కడ ఒక హర్డిల్, నటీనటులు వీళ్ళు అనుకున్నది ముందు కథ రెడీ చేసుకున్న తర్వాత వీళ్ళు అనుకున్న హీరో హీరోయిన్స్ నాగేశ్వరరావు జమున ఒక జంట అని, అవును రామారావు సావిత్రి ఒక జంట అనేది వీళ్ళు రాసుకున్నారు. అవును రాసుకుని వీళ్ళని పిలిచి అడిగినప్పుడు జమునతో మేము యాక్ట్ చేయట్లేదు కదా అన్నాడట రామారావు గారు. జమునతో మేము యాక్ట్ చేయట్లేదు కదా అని. ఎందుకు అంటే ఎందుకు అదేంటి అన్నాడట ఆయన చక్రపాణి. అనేసరికి లేదు నేను దాదాపు 2.5 ఇయర్స్ నుంచి మేము జమునతో చేయట్లేదు, 3 ఏళ్ళు అవుతుందేమో కూడా అని చెప్పారు వీళ్ళు. ఈయన చెప్పాడు. ఎవరు చెప్పారు నీకు యాక్ట్ చేయొద్దంటే నాగేశ్వరరావు అన్నాడు నాతో అని. ఓ నాగేశ్వరరావు అంటావు ఏమిటి అంటే నువ్వు అప్పుడు ఈ కథ తవ్వితే జమున గురించి ఒక సందర్భంలో నాగేశ్వరరావు గారు రామారావు గారితో అన్నాడట. ఏమని? ఆ అమ్మాయి కొంచెం సెట్లో చాలా పొగరుగా ఉంటుందండి, కాలు మీద హీరో వచ్చినప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకుని ఉంటుంది. అంటే సరైనటువంటి గౌరవం ఇవ్వటం లేదు, కొంచెం పొగరుమోతుతనంగా ఉంటుంది, మనం కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నేనైతే నా నిర్మాతలకి ఆవిడని పెట్టుకోవద్దని చెప్తున్నాను, మీరు కూడా చెప్తే బాగుంటుంది అన్నగారు అని చెప్పి అన్నాడట. ఎన్టీ రామారావు గారికి ఒక పద్ధతి ఉంది, ఆయన మొదట ఎవరైతే వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటాడో వాడు తప్పైనా కానీ దాన్నే భుజాన్ని వేసుకుంటాడు. ఈ పద్ధతిలో ఆయన ఇది ఎక్కించేసుకున్నాడు మీదకి. ఈయనకి సంబంధం లేదు, ఈయనకి సంబంధం లేని ఎపిసోడ్ అది, అయినప్పటికీ నాగేశ్వరరావు చెప్పాడు కాబట్టి, బ్రదర్ చెప్పాడు కాబట్టి అని చెప్పి తన నిర్మాతలకి జమునని పక్కన పెట్టండి అని చెప్పాడు. అట్లా 3 సంవత్సరాల పాటు అగ్ర హీరోలతో నటించలేదు ఆవిడ. ఆ టైంలో జగదేక వీరుని కథ చేసి, జగదేక వీరుని కథలో లేదు ఆవిడ, జగదేక వీరుని కథ దీని తర్వాత సినిమా అది. దీని తర్వాత అంటే ఈ 3 సంవత్సరాలు నటించలేదు వాళ్ళు. నటించినప్పుడు రేలంగి అన్నాడట జమునతో, తంతే బుర్రలు బొట్లో పట్టడం అంటే ఇదేనమ్మా, ఏమవుతుందిగా వాళ్ళు వాళ్ళతో చేయకపోతే నీకు వచ్చిన నష్టమే ఉంది, నువ్వు నెక్స్ట్ జనరేషన్ హీరోలతో చేస్తున్నావు, హర్నాథ్తోను కృష్ణతోనూ చేస్తున్నావు, అవునవును, తర్వాత హిందీ సినిమాలు చేసుకుంటున్నావు ప్రశాంతంగా, ఇది సుఖం కదా వాళ్ళతో ఇబ్బందులు పడే కంటే కూడా, తంతే బుర్రల బొట్లో పట్టడం అంటే ఇదే అన్నాడు ట్రాలింగ్ గారు. అట్లా ఆవిడ 3 సంవత్సరాల తర్వాత తిరిగి గుండమ్మ కథలో అంటే చక్రపాణి కేవీ రెడ్డి గారిని పిలిచి మధ్యవర్తిత్వం జరిపారు వీళ్ళు, మీరు ఒకసారి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి అని చెప్పారు. కేవలం నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు కూడా పిలిచారు, నాగేశ్వరరావు కూడా పిలిచారు, కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అనేది ఆయనకు పట్టింది అనమాట. పట్టింది. అప్పుడు కేవీ రెడ్డి గారు మొత్తం 4 గురిని పిలిపించి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి సావిత్రి రామారావు ఒక జంట అని వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు, జమున నాగేశ్వరరావు జంట అని ఫిక్స్ అయి ఉన్నారు.
సో ఆ మేరకే నటించడం జరుగుతుంది తప్ప జమున ఉండకూడదు లేదా సావిత్రి ఉండకూడదు ఈ సిద్ధాంతాలు ఇక్కడ నడవు అని చెప్పి కేవీ రెడ్డి గారు చక్రపాణి చెప్పిన తర్వాత ఆ సినిమా మొదలైంది. ఓకే ఓకే. అప్పుడు రామారావు గారు అన్నాడు, అయితే జమునని మేము హీరోయిన్గా బుక్ చేయొచ్చు కదా అని. గుళ్ళేబక్క వాళ్ళు కదా అప్పుడు అడ్వాన్స్ ఇచ్చాడు ఆయన. ఓకే ఓకే. అయితే ఇది డిలే, ప్రొడక్షన్లో డిలే కావడంతో గుళ్ళేబక్క వాళ్ళ కథ తర్వాత గుండమ్మ కథ రిలీజ్ అయింది. యాక్చువల్గా మొదలైంది గుండమ్మ కథ తర్వాత మొదలైంది. గుండమ్మ కథ అప్పుడు జమున కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు సాల్వ్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చి రామారావు తన పక్కన హీరోయిన్గా జమునని తీసుకుని చేసిన సినిమా గుళ్ళేబక్క వాళ్ళ కథ. అది సూపర్ హిట్ అయిపోయింది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇక అక్కడ నుంచి మళ్ళీ ఆవిడ అగ్ర హీరోలతో నటించింది. ఓకే ఓకే. అయితే ఇది ఒక గొడవ, గుండమ్మ కథ పునాదిగా మాట్లాడుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు కమలాకర్ కామేశ్వరరావు గారు పౌరాణిక బ్రహ్మ అయిన సాంఘిక సినిమా చేయటం, అది సోషల్ కామెడీ చేయటం, ఎల్వి ప్రసాద్ తరహా సినిమా చేయటం అనేది ఒక వండర్. అయితే జమున కాన్ఫ్లిక్ట్ తర్వాత మొదలైనటువంటి సినిమా గుండమ్మ కథ కావటం ఇదొక ఇది. రెండోది విజయ బ్యానర్లో చివరి హిట్ మూవీ కావటం ఒకటి. రెండోది ఎన్టీ రామ్ అసలు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన కొంత అయిపోయిన తర్వాత అసలు ఇది జనాలకు ఎక్కుతుందా లేదా అనేటువంటి ఒక డౌట్ వచ్చి ఎల్వి ప్రసాద్ గారి ఇంట్లో ఏదో పెళ్లి జరిగితే ఆ పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి రష్ వేసి చూపించారు వెళ్ళి, ఓ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. చూస్తే ఎన్టీ రామారావు నిక్కర్తో ఎంట్రీ ఇచ్చేసరికి పిల్లలందరూ కేరింతలు కొట్టారట. ఆ నమ్మకంతో క్యారెక్టర్ని కొంచెం లాగారు, ఆ నిక్కర్ సీన్లు లాగి సినిమాని అంటే మాస్ని పట్టుకోగల ఎలిమెంట్ ఇది అనే విషయాన్ని కనిపెట్టారు అక్కడ. దాన్ని రమణారెడ్డిని బాగా ఉపయోగించుకొని అంటే ఎన్టీ రామారావుకి రమణారెడ్డికి మధ్యలో సన్నివేశాలు చాలా వైలెంట్గా బిహేవ్ చేయటం రామారావు, ఇవన్నీ కూడా మాసును పట్టుకునేటువంటి వ్యవహారం. రమణారెడ్డి ఏమో చెడగొట్టాలని చూస్తాడు ఎన్టీఆర్ ఏమో దానికి కౌంటర్ వేస్తూ ఉంటాడు, దెబ్బలాడతాడు అసలు అద్భుతం సార్, నీకంటే అదోనండి నేను అంటాడు. అవునవునవును. ఓ దశలో ఏం గంటన్నా వరుసలు కలిపేసి మాట్లాడటం. కేవీ రెడ్డి గారికి కూడా చూపించారు సినిమా, చూపిస్తే ఆయన డివి నరసరాజు గారితో అన్నాడట ఓ మాట, కృష్ణా గుంటూరు జిల్లాల కమ్మారింట్లో జరుగుతాయి ఇలాంటి కథలన్నీను చక్రపాణి గారే రాయగలడు, ఇంకోటి వల్ల సాధ్యం కాదు ఇది అని కామెంట్ చేశాడట ఆయన. ఓ అంటే ఆయనకు ఒక నెగిటివ్ ఇది ఉండేది చక్రపాణి మీద. చక్రపాణి గారికి కూడా ఆ రకమైన నెగిటివ్ అప్రోచ్ ఉండేది ఆయనతో. వాళ్ళిద్దరూ ఎప్పుడు నేరుగా పనిచేసిన సందర్భం లేదు. కరెక్టే సార్, కానీ ఆ ఫ్లేవరు సరే వాళ్ళు గమనించారేమో కానీ సామాన్య నేల టికెట్ కొనుక్కొని 40 పైసలు అప్పట్లో గుండమ్మ కథ రిలీజ్ అయినప్పుడు నెలగా 40 పైసలు బెంచి 80 పైసలు వాళ్ళకి రూపాయి 20. అవును. వాళ్ళకి ఈ ఫ్లేవర్లు కనపడవు. లేదు లేదు అట్లా లేదు. అంటే ఆన్ స్క్రీన్ ఒక పద్ధతి ఎంజాయ్ చేశారు సార్. ఫైనల్గా బలదేవజయ్ గారు సరే గుండమ్మ కథ సూపర్ డూపర్ హిట్, అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్. ఎప్పుడో మీరు మన మాటల మధ్యలో అన్నారు ఆ గుండమ్మ కథ శతదినోత్సవం రోజుల్లో ఇద్దరు ఒకే కారులో వెళ్తూ ఆ పోస్టర్ మీద ఇద్దరికి ఈవెన్గా పిడకలు కొట్టారు. గుండమ్మ కథ కాదు కానీ ఒక విజయయాత్రకు వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకే కారులో వెళుతుంటే ఒక పోస్టర్కి పేడ కొట్టి ఉందంట ఇద్దరి మీద. సరే ఇద్దరు అభిమానులు సమానంగానే ఉన్నారు బ్రదర్ అన్నాడు రామారావు గారు, అంటే పిడకలు సమానంగా పడ్డాయి ఇద్దరికి అని. అట్లా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. అయితే గుండమ్మ కథ సినిమా వరకు వస్తే హీరో ఎన్టీ రామారావే. ఎలా అంటే సినిమా ఆ కథని ఎవడైతే భుజాన్ వేసుకుని నడుపుతాడో వాడే కథానాయకుడు. డ్రైవ్ చేశాడు, డ్రైవ్ చేసే క్యారెక్టర్ అది. ఎస్ ఎస్. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీ రామారావు సినిమానే అది. ప్లస్ మాస్కి కరెక్ట్, మాస్క్ కనెక్ట్ అవ్వటం, సినిమా పెద్ద హిట్ అవ్వటం వెనకాల సూర్యకాంతం ఎన్టీ రామారావు రమణారెడ్డి అవును సావిత్రి అవునవును ఈ నాలుగు పాత్రలు ప్రధానం. ఎస్. మిస్సమ్మ సినిమాలు ఎలాగైతే రేలంగి అలాగే అప్పు చేసి పప్పుకుడు సినిమాలు ఎలాగైతే రేలంగి లీడ్ రోల్లో నడిపిస్తాడు సినిమాని సూత్రధారిగా ఉండి,
ఆ బాధ్యత గుండమ్మ కథలో ఎన్టీ రామారావు భుజానేసుకున్నాడు, అన్నిటినీ పోరాడి ఫైట్ చేసి చివరికి ఒక అంటే ఆ కుటుంబాన్ని ఒక దారికి తీసుకురావడం అనే దానిలో అతని పాత్ర కీలకం కాబట్టి ఎన్టీఆర్ క్యారెక్టర్ హీరో. వాళ్ళిద్దరూ కలిసి దాదాపు 15 సినిమాలు చేశారండి. నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, నేను సావిత్రి తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది ఎన్టీఆర్తో అని. కాంబినేషన్ సావిత్రితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేశాను నేను, ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది ఎన్టీఆర్తో అని. సార్ ఓకే సార్, బ్రదర్జీ గారు గుండమ్మ కథ అనేది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక అద్భుతమైన చిత్రరాజం. అవును, ఇప్పటికీ టీవీలో వస్తే మన సిటీల్లో చూడరు కానీ పల్లెటూరులో కిటకిటలాడిపోతుంది. సిటీల్లో కూడా చూస్తున్నారు పాత తరమాలు, అంటే మన జనరేషన్ వాళ్ళు తరం వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సినిమా. కొత్త తరం వాళ్ళు మంచి పాయింట్ చెప్పారు. కొత్త తరం వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు మొదట్లో దాన్ని రీమేకు బాలకృష్ణ నాగార్జునతో చేస్తే బాగుంటుందని కొంతమంది ప్రపోజల్ పెట్టారు, అది కుదరలే. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నాగ చైతన్య తీయాలనుకుంటున్నారు, అది కొంతకాలం గాసిప్స్ వైరల్ అయినాయి. రామానాయుడు గారు 2-3 ఇంటర్వ్యూల్లో అన్నాడు ఆ మాట, గుండమ్మ కథను రీమేక్ చేయాలని ఉంది నాకు, అటు ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరోని ఈ ఫ్యామిలీ నుంచి ఒక హీరోని తీసుకున్నాని 2 కళలు ఉన్నాయి నాకు అని చెప్పేవాడు ఆయన. ఒకటి గుండమ్మ కథ, 2 రాముడు భీముడు. ఓకే, ఈ 2 రీమేక్ చేయాలి అని అనుకునేవాడు ఆయన. కానీ ఆ 2 చేయటం అనేది అంత ఈజీ విషయం కాదు అనేది ఆయనకి కూడా తెలుసు, అందుకనే వాటి జోలికి వెళ్ళలేదు. శ్రీదేవితో గుండమ్మ క్యారెక్టర్ చేయించాలని ఒక దశలో అసన్నిదత్ అది ఒక ప్రయత్నం చేశాడు, అయితే అది వర్కౌట్ అవ్వలేదు. మీరన్న జూనియర్ ఎన్టీఆర్ నాగ చైతన్య కాంబినేషన్లో చేయాలనుకున్న సినిమా అది, అది అవ్వలేదు. కానీ ఇప్పుడు తీస్తే అది కనెక్ట్ అవుతుందా ఈ ప్రజెంట్ జనరేషన్కి? అంటే అవుతుంది అవదు అనేది కాదు, కానీ అదొక జమానా కథ అది. అవును, ఇప్పుడు ఆ జనరేషన్లో మారుటి తల్లి బాధలు పెట్టడం, సవతి తల్లి వేదనలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ ఉండేవి. అట్లాగే ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉండేవి. అవును, దాన్ని ఎట్లా చూపించగలరు అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ పాయింట్ అదే. అంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి లేని సమాజంలో ఉన్నాం మనం ఇప్పుడు. అవును, కాబట్టి అది అలా తీస్తే అదే పద్ధతిలో అదే కథను రీమేక్ అంటే దానిలో చాలా భారీ మార్పులు చేయాలి. అంటే సామాజికమైనటువంటి మార్పులన్నీ కూడా మీరు దానిలో తీసుకురాగలిగితే అది గుండమ్మ కథ కాదు, అది వేరే కథ ఏదో కథ అవుతుంది. ఓకే ఓకే, అది కూడా ఒక ఇబ్బంది, అది కూడా ఇబ్బంది పడే బహుశా దాని జోలికి ఎవడో వెళ్ళుండు. ఎస్ ఎస్ ఎస్, అంటే ఇవన్నీ కూడా ఒక జనరేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధాలు లేదా ఈవెన్ కేఎస్ఆర్ దాస్ వరకు ఓ పద్ధతి పాటించేవాళ్ళు. దాస్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అన్నమాట, పెళ్ళి అయ్యే వరకు హీరోయిన్తో మోడర్న్ డ్రెస్ లేయిస్తూ ఉండి మేము, పెళ్ళి అయిన హీరోయిన్తో చీర కట్టి మాత్రమే డాన్స్ లేయిస్తాము అనే రూల్ పెట్టుకున్నాడు, ఒక రూల్ పెట్టుకునేవాడట. అంత కమర్షియల్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు ఆ పద్ధతి లేదు కదా. లేదు, అట్లా మారిన జనరేషన్లు బట్టి విలువలు అన్నీ మారుతూ ఉంటాయి. ఎవరికి పెళ్ళి అయిందో తెలియట్లేదు, ఇక అవన్నీ ఆ చర్చలోకి వెళ్ళటమే అనవసరం. ఓకే, కాబట్టి ఈ కండిషన్స్లో మళ్ళీ గుండమ్మ కథను రీమేక్ చేయాలి అనుకోవటం కూడా ఒక దురాశ అవుతుంది. దురాశ అవుతుంది, జస్ట్ దాన్ని అట్లా చూడటం మంచిది. థ్యాంక్ యూ సార్. అయ్యా బరదేజ గారు.